జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన కంపెనీలపై ఆదాయ పన్ను అధికారులు జరిపిన దాడుల్లో వందల కోట్ల విలువైన కరెన్సీ లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది వాటిని లెక్కించేందుకు యాభై మందికి పైగా సిబ్బంది నలభై కౌంటింగ్ మిషన్స్ ఉపయోగించారంటే ఎంత మొత్తంలో అక్రమ సంపాదన ఉందో అర్థమవుతుంది ఐదు రోజులు లెక్కిస్తే సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టుబడింది ఈ క్రమంలోనే ధీరజ్ సాహు ఆయన కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ధీరజ్ కుమార్ తండ్రి బల్దేవ్ స్వాతంత్ర సమరయోధుడిగా తెలుస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత స్వాతంత్రం పొందిన సమయంలో ఆయన భారత ప్రభుత్వానికి నలభై ఏడు లక్షల రూపాయల డబ్బు నలభై ఏడు కిలో బంగారం కూడా విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తోంది ఇలా తండ్రి దేశానికి అప్పుడు దానం చేస్తే ఇప్పుడు కుమారుడు మాత్రం అక్రమ సంపాదనలో ఆరితేరిపోయాడనే ఆరోపణలు వస్తున్నాయి ధీరజ్ ప్రసాద్ సాహుకు ఐదుగురు సోదరులు ఉన్నారు వీరిలో సాహు సహా నలుగురు రాజకీయాల్లోనే ఉన్నారు ఒక సోదరుడు శివప్రసాద్ సాహు లోక్సభ ఎంపీగా పనిచేశారు కాంగ్రెస్ తరఫున రాంచీ స్థానం నుంచి రెండు సార్లు ఎన్నికయ్యారు రెండు వేల ఒకటిలో ఆయన చనిపోయాడు ఇక ఇంకొక సోదరుడు నందులాల్ సాహు కూడా లేరు ధీరజ్ మరో సోదరుడు గోపాల్ సాహు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హజారీబాగ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇక మరో సోదరుడు ఉదయ్ సాహు కూడా ఆ పార్టీలోనే ఉన్నారు ధీరజ్ సాహు జార్ఖండ్ లోని చతరా నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో రాజ్యసభ ఉప ఎన్నికలో ఎంపికైన అతడు జూలై రెండు వేల పదిలో మరోసారి ఎన్నికయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో మూడోసారి రాజ్యసభ సభ్యుడిగా అడుగు పెట్టారు ధీరజ సోదరుడు శివప్రసాద్ సాహు ఇందిరాగాంధీతో సత్సంబంధాలు ఉండేవి దీంతో ఆయన కుటుంబానికి పార్లమెంటు అసెంబ్లీతో పాటు మంత్రి పదవుల్లో కూడా ఆధిపత్యం కొనసాగింది ఇక సాహు కుటుంబం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఆర్థికంగాను ఎంతో మద్దతుగా నిలిచేదని చెప్తూ ఉంటారు జార్ఖండ్ లోని లోహర్ దాగాతో పాటు సమీప జిల్లాల్లో వీరికి మంచి పట్టే ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఈ కుటుంబం చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటుంది వీళ్ల పూర్వీకుల ఇంటిని వైట్ హౌస్ ఆఫ్ లోహర్ దాగాగా పిలిచేవారు ఇక్కడికి రాజకీయ నేతలే కాకుండా సినీ నటులు క్రికెటర్స్ కూడా వస్తూ ఉండేవారట ఇక ప్రధాన వ్యాపారంగా ఉన్నట్టు వీరికి సంబంధించి ఒడిశాలో చాలా కూడా ఉన్నట్టు సమాచారం ఇక ఆస్తుల విషయం ఎలా ఉందో చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల సంఘానికి అందించినటువంటి అఫిడవిట్ లో ముప్పై నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా కూడా ధీర సాహు పేర్కొన్నాడు వీటిలో ఇరవై కోట్ల చాలా మరో పద్నాలుగు కోట్లు విలువైన వ్యవసాయ భూమి ఇతర స్థిరాస్తులు ఉన్నట్టు తెలుస్తోంది నాలుగు కార్లు కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు ధీర సాహు ఏడాది సంపాద కోటి రూపాయలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు ఆయన భార్యకు మూడు పాయింట్ ఒకటి కిలోల బంగారం ఉందని ఆయనకు ఇరవై ఆరు లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని కేవలం ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించిన వివరాలే ఈ విధంగా ఉన్నాయి కానీ అనధికారికంగా వేల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా సమాచారం వస్తోంది